హే గైస్, సంక్రాంతి సందర్భంగా నేనైతే మా ఊరికి వచ్చేసాను. వచ్చిన వెంటనే మా తాత ఫోటోని బాగా నీట్ గా క్లీన్ చేసి బొట్టు పెట్టి ఫ్రెష్ గా ఉన్న పూలమాలను తగిలిచ్చాను. ఇంకా పూజ జరిగే టైంలో మా కజిన్స్ కాకిలేస్తుందని చెప్పి జాంకాయలు కోసుకుని మరీ తింటున్నారు. ఇంకా పూజ అయిపోయింది, కాకి కూడా తినేసింది కాబట్టి మనమైతే ఇంటికి బయలుదేరేసాం. వెళ్లేదారిలో కాళహస్త్రి పాల్కోవా తీసుకెళ్దాం అనుకున్నా, బట్ షాప్ మూసేసింది కాబట్టి ఒత్త చేతులతోనే రిటర్న్ అయిపోతున్నా. ఇంటికి రీచ్ అయిన వెంటనే ఆకాశంలో గాలిపటాలని చూసి మేము కూడా గాలిపటాలు ఎగిరేయాలని చెప్పి కొనుక్కొచ్చేసాం. ఫస్ట్ టేక్ ఆఫ్ లోనే గాలిపటంలో ఉన్న దారం ఏదో ఎగిపింది, బట్ లక్కీగా అది పక్క బిల్డింగ్ లోనే పడింది కాబట్టి మనోళ్ళు అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు. మన ఫస్ట్ ఫ్లైట్ క్రాష్ అవడానికి కారణం ఈ దారమే. దీని పేరు బెస్ట్ క్వాలిటీ, బట్ దీనిలో లేనిది అది. ఈ టేప్ వేసుకుంటే గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చేయి కోసుకోదని చెప్పి తీసుకొచ్చాము. బట్ మనమైతే ఈ టేప్ తో కైట్ కి ప్యాచ్ వర్క్ చేపిస్తున్నాం. ప్యాచ్ వర్క్ అయిపోయాక గాలిపటానికి వేరే దారం కట్టి మళ్ళీ ఎగిరేసాం. మళ్ళీ దారం తెగిపోయింది. మళ్ళీ మన వాళ్ళు అయితే తీసుకొచ్చేసారు. అన్న, ఈ దారాలన్నీ వేస్ట్, మా ఇచ్చిన నూలు దారమే బెస్ట్ అని చెప్పి నాకు దారం ఇచ్చాడు. మనమైతే గాలి కోసం వెయిటింగ్, వీడేమో గాలి వదలనీకి వెయిటింగ్. బట్ మళ్ళీ కైట్ అయితే చినిగిపోయింది. దీనికి చేసిన ప్యాచ్ వర్క్ చూసి నాకు ఒకటే గుర్తొస్తుంది, ఇంకా ఎంత ప్యాచ్ వర్క్ ఉందిరా, పూరా బుక్ ప్యాచ్ వర్క్ అయ్యే, పూరా బుక్. ఇన్ని చేసినా కూడా మన కైట్ అయితే ఎగరలేదు కాబట్టి ఇసిరేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. మీరు లైక్ చేసేయండి.